సిక్స్ వచ్చే లోపలికి ఎస్ సీన్ ఆల్ దట్ ద రెస్ట్ ఆఫ్ ది సిక్స్ ఎస్సేస్ మీరు క్లోజ్గా చదివితే రెస్ట్ ఆఫ్ ది సిక్స్ ఎస్సేస్ గివ్స్ యూ అన్ ఐడియా వై హీ హెస్ బికమ్ సో కేటగారికల్ ఇన్ 2006. దీనికి ఆయనకు అదృష్టం అవకాశం సిన్సిరిటీ వల్ల. ఈజ్ నాట్ మియర్ ఎకానమిస్ట్, హీ వాజ్ ఎ క్లోజ్ రింగ్ సైడ్ అబ్జర్వర్ ఆఫ్ పాలసీ మేకింగ్. హీ వాజ్ ఎ మెంబర్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్స్ ప్లానింగ్ కమిషన్. హీ వాజ్ అట్ ది సెంటర్ ఆఫ్ ఎ ప్లేస్ వేర్ ఎ డిబేట్ ఈజ్ అఫ్ కోర్స్ అకాడమికలీ అట్ ఎ ప్లేస్ వేర్ యూ కెన్ పుట్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ విచ్ ఇస్ రిసీవ్డ్ విత్ రెస్పెక్ట్. అంటే ఈ క్రమంలో మీరు మిగతా ఎస్సేస్ చదివితే, అంటే తెలంగాణ ఉద్యమంకు సహాయపడుతుందనే ఎస్సేస్ చూడకుండా నా ఉద్దేశంలో లార్జర్ కాంటెక్స్ట్ ఉంటుంది, ఈ కాంటెక్స్ట్కి ఉపయోగపడుతుంది ఈ ఎస్సేస్ ఉపయోగం. దాంతో ఎండ్గా ఈ ఎస్సేస్ భారతదేశంలో అభివృద్ధి క్రమం ఎలాగ జరుగుతుంది, హరగోపాల్ గారు ఒక ఎస్సేకి రెఫర్ చేస్తున్నారు 82లో ఆయన ఇకనామిక్ దిస్ ఇస్ సెమినార్లో రాసినారు రేషనల్ ఫర్ స్మాలర్ స్టేట్స్, అది కూడా చాలా తూచి వెయి చేసి మెజర్ చేసి ఎగ్జాక్ట్గా ప్రిసైజ్గా రాసిన ఎస్సే. దాంట్లో అప్పటికే ఒక క్లియర్గా యు ఫైండ్ యువర్ కాంక్రిటైజింగ్ యువర్ ఐడియాస్. దాన్ని అర్థం చేసుకోవాలంటే మీరు 70స్లో మీన్ 73లో రాసినారు, అది 70స్లో జరిగిన ఆయన అనుభవాల గురించి. ఆయన 79లో రాసిన ఈపీడబ్ల్యూ పేపర్ ఉన్నది దీంట్లో. నేను ఈ రెండు పేపర్స్ టైం లేదు, మీరు హరగోపాల్ మాట్లాడినప్పుడే నవ్వలేదు, ఇప్పుడు మేము నవ్వుతారని ఆశ లేదు నాకు, అందువల్ల ఇప్పుడే మానేయాల్సి వస్తుంది. అందువల్ల నేను ఈ రెండు ఎస్సేలకే కన్ఫైన్ చేసుకుంటా. ఎందుకంటే మన దేశంలో చాలామంది స్కాలర్స్ ఉన్నారు, ఇకనామిక్స్లో ఎక్స్పర్ట్స్ తక్కువే లేదు. మన దేశంలో చాలామంది పాలసీ మేకర్స్ ఉన్నారు. అయితే ఈ ఎక్స్పర్టైజ్ ఇన్ ఎకనామిక్స్ గవర్నమెంట్కు క్లోజ్గా ఉండి పాలసీ మేకింగ్లో రోల్ ఉండేవాళ్లకు ప్రజలతో సంబంధం, ప్రజల జీవితాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోవడం, ప్రజలు చెప్పి దాన్ని విని వాళ్ళ రాతలను మార్చుకోవడం చాలా తక్కువ. ఈ కాంబినేషన్ హనుమంతరావు గారిలో కనబడుతుంది. ఫర్ ఇప్పుడు మీరు ఆ 79లో రాసింది ఐ వాజ్ అమేజ్డ్ యాక్చువల్లీ. నేను ఈ తెలుగులో రాకపోయింటే అది పాత ఎస్సే అని చదవకుండా పోయిండేవాడిని అకాడమిక్ ప్రెస్లో. దాంట్లో ఉదాహరణకు ఆయన పర్సనల్గా అంటే ఒక అవకాశం దొరికింది కాబట్టి లడాక్ నుంచి హిమాలయ విలేజెస్ నుంచి జబువా మధ్యప్రదేశ్ నుంచి ఇప్పుడు జార్ఖండ్ అప్పుడు ఛోటా నాగపూర్ నుంచి ఒరిస్సా ట్రైబల్ ఏరియాస్ నుంచి కంప్లీట్గా పర్సనల్గా పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యి బ్యాక్వర్డ్నెస్ క్యారెక్టరిస్టిక్స్ అని, అంటే ఇప్పుడు మేము కూడా డెవలప్మెంట్ ఎకనామిక్స్లో ఫస్ట్ చాప్టర్ ఉంటుంది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అండర్ డెవలప్డ్ కంట్రీస్ ఆర్ అండర్ డెవలప్మెంట్ అని, అలా కాకుండా ప్రజలతో 1-to-1 అబ్జర్వేషన్ బేస్ చేసుకుని రాసిన ఎస్సే. అంటే వై ఐ సే దిస్ ఇస్ when you are talking in terms of regional disparities ee roju aina 82 lo rose I mean 73 two decades kuda kaledu planning process modulayi conclusive ga essa lo mana deshamlo pranalika mukhyamaina pratipadika abhirudhe kaakunda samajika nyayame kaakunda regional disparities nu తగ్గించే ప్రాతిపదిక వన్ ఆఫ్ ది మేజర్ అజెండాస్ ఆఫ్ ప్లాన్. 20 ఏళ్ళ తర్వాత ఈ కేటగారికలీ సేస్ వీ హ్యావ్ కంప్లీట్లీ ఫెయిల్డ్ హియర్ అండ్ దెన్ దానికి రీజన్స్ అని హరగోపాల్ ప్రస్తావించినారు. అంటే రాజకీయ ప్రాబల్యం ఎక్కువగా ఉండే
ప్రాంతాల వాళ్ళు, రాష్ట్రాల వాళ్ళు, మన ప్లానింగ్ కమిషన్లు, ఫైనాన్స్ కమిషన్లు ఏం ప్రొవిజన్స్ చేసినా, అఫ్కోర్స్ దాంట్లో 2006 ఎస్సే ఉన్నది, 11th ఫైనాన్స్ కమిషన్ తర్వాత అండర్ డెవలప్డ్ స్టేట్స్ సరిగ్గా కనబడదు, ఈ ఫైనాన్స్ కమిషన్స్ కళ్ళుపోయినాయి. ఇప్పుడు ప్లానింగ్ కమిషన్కి ఎంత కనబడుతుందో తెలియదు, ఆ అండర్ టోన్స్ కూడా ఉన్నది. అంటే ప్లానింగ్లో రీజనల్ డిస్పారిటీస్ తగ్గించడం, బ్యాక్వర్డ్ ఏరియాస్కి ప్రయారిటీస్ ఇచ్చి పబ్లిక్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, వేరే చోట నుంచి ఈ బ్యాక్వర్డ్ ఏరియాస్కు రిసోర్సెస్ వచ్చి ఇన్వెస్ట్ అయ్యి అభివృద్ధి చెందేట్టుగా ప్లానింగ్ ప్రాతిపదిగా ఉన్న 20 సంవత్సరాల్లోనే ఏమి జరిగినప్పుడు, ఇప్పుడు కాంటెక్స్ట్ ఈయన ముందు మాటలో ఐ థింక్ అది అన్నీ చదివితే కానీ ఒక ప్యాటర్న్ రాదు. హనుమంతరావు గారి పరిచయం వాక్యాలు అనే దాంట్లో ఇప్పుడు పరిస్థితి ఏమి, 180-70% ప్లానింగ్లో పబ్లిక్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఉన్నప్పుడే మీరు ప్రాంతీయ అసమానతలు తగ్గించే విధంగా రిసోర్సెస్ అల్లొకేట్ చేస్తామని రిసోర్స్ అల్లొకేట్ చేస్తేనే పొలిటికల్ పవర్ ఉండేవాళ్ళు ఆ రిసోర్సెస్ను వాళ్ళ ప్రాంతాలకు ఉపయోగించుకున్నప్పుడు, ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్లానింగ్ కమిషన్ పేరుకే కమిషన్, 170% ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ సెక్టర్ నుంచి వస్తుంది, మీకు రోజుకొక వికృత రూపంలో వస్తుంది. ప్రైవేట్ సెక్టర్ ఎట్టయినా పట్టుబడి పెట్టచ్చు, చాలా వికృతంగా చూపించాలంటే అది స్పెషల్ ఎకనామిక్ జోన్ అయినా కావచ్చు. ఇటువంటి పరిస్థితిలో వెనుకబడిన ప్రాంతాల్లోకి పెట్టుబడులు వచ్చి ఆ ప్రాంతాలు అభివృద్ధి చేసే క్రమంలో మన ప్లానింగ్ కమిషన్ కానీ ప్రభుత్వాలు కానీ రిసోర్సెస్ ఇవ్వలేని పరిస్థితులు,